హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ భీమా యాక్టెడ్ బై గోపీచంద్ గారు సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ కంప్లీట్ ఒక మాస్ కమర్షియల్ మూవీ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట అంటే బేసిక్గా మనం ఇలాంటి మూవీస్ అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ ఆ టైంలో చూస్తాం కదా సో ఆ ఫార్మేట్ అయితే మూవీలో అయితే మనకు డెఫినెట్గా అర్థమవుతుంది ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా అంటే చాలా కామెడీ పెట్టాడు అనమాట అంటే మనకు బేసిక్గా ఆయన చూసింది కదా ఆయన పోలీస్ క్యారెక్టర్ గోపీచంద్ గారిది సో గోపిచంద్ గారికి ఉన్నటువంటి మ్యాన్జంస్ తోటి కొన్ని ఏమంటారు కొన్ని కొన్ని సీన్స్ తోటి అయితే కామెడీ పెట్టాడు ఆ కామెడీ కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అయింది కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు అనమాట అంటే ఏంటంటే కొంచెం చూస్తున్నాను సేపు ఏంటంటే మనకు కొంచెం కొన్ని కొన్ని సీన్లు ఏమో ఓకే గుడ్ బాగుంది అనిపిస్తుంది కొన్ని సీన్లు మాత్రం ఓకే బాగాలేదు అలా ఆ టైప్ లో అనిపిస్తుంది అనమాట ఇక ఫస్ట్ ఆఫ్ లో మెయిన్గా చెప్పాలంటే కొన్ని కొన్ని సీన్స్లలో ఒక్క సీన్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట అంటే మిడిల్ క్లాస్ ఒక వ్యక్తి గురించి పిక్ పాకెట్ గురించి చెప్పే సీన్ ఒకటి ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది అనమాట అంటే థియేటర్ మొత్తం అంటే మనం హాల్లో కూర్చొని చూస్తున్నట్లయితే థియేటర్ మొత్తం సైలెంట్గా ఆల్మోస్ట్ ఆ సీన్లో అయితే అంటే మిడిల్ క్లాస్ క్యాండిడేట్ గురించి ఒక సీన్ చెప్తారు గోపిచంద్ గారు అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట సో ఇక ప్రీ ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ అది మనం డెఫినెట్గా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయమన్నమా అంటే మూవీలో మనం అంటే వెళ్లేకొద్దీ ఏంటంటే డెఫినెట్గా ఇది ఓకే ఒక సెటిల్డ్ అంటే ఏమంటారు ఒక అనుకొని చూస్తూ ఉంటాం అనమాట ఇది ఇంత ఇది ఇలా ఇలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్తో చూస్తాం బట్ అది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట అంటే ఏంటి ఎందుకు వచ్చింది ఏంది అనేది మనకు అర్థమైపోతుంది అనమాట అది ప్రీ ఇంటర్వెల్ దగ్గర అంటే మీకు ఇంటర్వెల్ కన్నా ముందు సో ఇంటర్వెల్ బ్యాగ్రాఫ్లో అక్కడ అయితే మీకు కంప్లీట్గా కొట్టొచ్చినట్టు పడుతుంది ఇంకా ఫస్ట్ ఆఫ్లో హీరో హీరోయిన్ సీన్సే కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట గోపిచంద్ గారికి నెక్స్ట్ హీరోయిన్కు ఉండే సీన్స్ ఆ సీన్స్ ఏంటంటే కొంచెం అవి అవసరం లేదు అనే టైప్ ఆఫ్లో కూడా ఉంటాయి అనమాట కొన్ని అంటే మిగతాయి సీన్స్ పక్కన పెడితే మిగతా అంటే కామెడీ మిగతా అన్ని పక్క పక్కన ఏంటంటే కొన్ని ఎందుకో అంటే అవసరం లేని సీన్స్ కూడా యాడ్ చేశారేమో యాడ్ చేసి అనిపించారని కామెడీ కూడా కొన్ని కొన్ని ఏమంటారు కొన్ని ఏమంటారు ఆ సీన్స్ కూడా అవసరం లేదు అయినా కానీ కొన్ని కావాలని పెట్టించినట్టు ఉంటుంది బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో అసలు మూవీ ప్లాట్ అనేది అప్పుడు అర్థమవుతుంది అనమాట అంటే మనకు చూస్తున్నంతసేపు ఏంటంటే ఒక కమర్షియల్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో ఏంటంటే మనకు ఎందుకో ఎక్కదు అని అనిపిస్తుంది కానీ బట్ సెకండ్ హాఫ్లో ఒక అంటే ఏమంటారు మనిషి జీవితానికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ ఉండదు కదా అంటే ఏంటి డెత్ గురించి ఉంటుంది ఆ డెత్ గురించి అయితే చాలా బాగా చెప్పారు సో ఆ ఎందుకు అని అంటే అదేంటి అనేది అయితే మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది బట్ ఎక్కువ చెప్తే మనకి ఏంటంటే స్పాయిలర్ అవుతుంది సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ గోపిచంద్ గారిది కంప్లీట్గా డిఫరెంట్ షేడ్ చూస్తాం అనమాట అంటే మనం ఫస్ట్ హాఫ్లో చూసింది సెకండ్ హాఫ్లో చూసింది కంప్లీట్గా వేరుంటుంది అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగా ఏంటంటే మనకు ఇంటర్వెల్ ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్ సీన్స్ ఆ ఫైట్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది అది చాలా బాగా డిజైన్ చేశారు కూడా ఫైట్ మాస్టర్ అండ్ నెక్స్ట్ సెకండ్ హీరోయిన్ కి ఉండే సీన్స్ కూడా అవి కూడా ఓకే గుడ్ బాగుంటాయి గోపీచంద్ గారికి నెక్స్ట్ వేరే హీరోయిన్ కి ఉండే సీన్స్ కూడా అవి కూడా ఒక కామెడీ ట్రాక్ అయితే వర్కౌట్ అవుతుంది అండ్ ఇంకా మెయిన్గా మూవీలో ప్లస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వెనల్ల కిషోర్ గారు ఉంటారు సెకండ్ హాఫ్లో యాక్టర్ నరేష్ గారు ఉంటారు సో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఓకే గుడ్ బాగుంది అనే టైప్ ఆఫ్లో అనిపిస్తుంది అనమాట ఇంకా క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఆ ట్విస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీన్ వస్తుంది అనమాట అంటే ఫస్ట్ ఆఫ్లో స్టార్టింగ్ మూవీలో ఒక సీన్ వస్తుంది అసలు ఆ సీన్ ఏంటి అనేది దానికి క్లైమాక్స్లో ఇంపాక్ట్ చేశాడనమాట అదేంటి ఏందనేది కూడా మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది ఇంకా క్లైమాక్స్ మెయిన్గా సినిమాకు క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట అంటే మనం అంతసేపు చూసిన సినిమాని ఒక కమర్షియల్ సినిమా చూస్తున్నంతసేపు ఓకే గుడ్ బాగుంది అనే టైప్ ఆఫ్లోనే ఉంటుంది బట్ కాకపోతే కమర్షియల్గా అంటే ఏమంటారు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సీన్ చూసుకున్నట్లయితే క్లైమాక్స్ సీన్ మాత్రం అనమాట అంటే ఏంటంటే మనకు కూస్ బంస్ వస్తాయి ఆల్మోస్ట్ అంటే మ్యూజిక్ రవి బస్టూర్ గారు అంటే ఆయన చేసినటువంటి సలార్ కానీ కేజీఎఫ్ కానీ ఆ మ్యూజిక్ ఉంది కదా సో సెకండ్ హాఫ్లో ఆయన మ్యూజిక్ డెఫినెట్గా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు అనమాట అంటే ఫస్ట్ హాఫ్లో అంత అనిపించదు సో క కమర్షియల్ సాంగ్స్ అని ఉంటాయి బట్ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనమాట అది మెయిన్ మూవీకి అయితే చాలా పెద్ద ప్లస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మూవీకి ఇంకేమన్నా ప్లస్ ఉందంటే బీజేఎం ఓకే బీజేఎం మాత్రం చాలా బాగుంటుంది బట్ సాంగ్స్ మాత్రం ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదు అనమాట అంటే ఏంటంటే ఓకే ఏదో హార్టిఫిషియల్గా ఇన్నంత ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఓవరాల్గా గోపీచంద్ గారి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట అంటే ఆయన ఇంత ముందు చేసే ప్రీవియస్ మూవీస్ల కంటే సెకండ్ హాఫ్లో ఆయన చేసే క్యారెక్టర్ అదే ఆయనకి చాలా బాగా ఆల్మోస్ట్ మనం ఏమంటారు నిజం సినిమాలో దేవుడి క్యారెక్టర్ని అయితే గుర్తు చేస్తుంది అనమాట ఆ రేంజ్లో ఉంటుంది అంత వై అంటే అంత మాస్గా ఉంటుంది అదే ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో ఇంకోటి ఏంటంటే టిస్ట్ కూడా ఉంటుంది అది కూడా మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే నాజర్ గారు చాలా బాగా చేశారు గోపిచంద్ గారు చాలా బాగా చేశారు వెనల కిషోర్ గారు ఉండు కిషోర్ గారిది కీ పాయింట్ అనమాట అంటే మూవీ అంటే మీకు ఏమంటారు స్టార్టింగ్లో వచ్చిన వెనిల కిషోర్ గారు మళ్ళీ సెకండ్ హాఫ్లో కనబడతారు అనమాట కొన్ని ఇంకోటి ఏంటంటే మూవీలో కొన్ని మూఢత్వాలు అంటే ఏంటంటే దైవభక్తికి సంబంధించింది దేవుడు దయాల గురించి కూడా కొన్ని చెప్పారనమాట అంటే మనకు ఏంటంటే సైన్స్ చూపించారు అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏమంటారు దీంట్లో మూఢత్వాల గురించి దేవుళ్ళ గురించి అంటే మూఢనమ్మకాలు కూడా కొన్ని ఉంటాయి అవి కూడా చూపించారు అవి వర్కౌట్ అయ్యేటట్టు కూడా కొన్ని చూపించారు అది కొంచెం ఏంటంటే చూస్తున్నంతసేపు ఓకే గుడ్ బాగుంది అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని సీన్స్ మాత్రం ఓకే అవసరం లేదేమో అన్న థాట్లో వస్తుంది బట్ పర్ఫార్మెన్స్ విషయంలో గోపీచంద్ గారు మాత్రం చాలా బాగా చేశారనమాట ఆయనకున్నంతలో ఆయన ప్రీవియస్ మూవీస్ కంటే పోలిస్తే ఈ మూవీని చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన అంటే ఆయన మనకు కంప్లీట్గా టూ షేడ్స్ ఉంటాయన్నమాట టూ షేడ్స్ చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ ఇంటర్వెల్ తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది డెఫినెట్గా అవి మాత్రం మనకు చాలా హై అనిపిస్తాయి మెయిన్ ఇందాక అనుకున్నట్టుగానే క్లైమాక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట అంటే ఆ మ్యూజిక్ కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది ఓవరాల్గా ఒక మంచి కమర్షియల్ మూవీ చూసినంత ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ రెగ్యులర్ ఆడియన్స్కి మాత్రం కొంచెం మూవీ అనేది ఎక్కకపోవచ్చు అనమాట అంటే ఆల్మోస్ట్ ఇలాంటి మూవీస్ చూసి చూసి ఉంటారు కాబట్టి కొంచెం ఏదన్నా ఎక్కకపోతే అది మనం ఏం చేయలేము అనమాట ఏంటంటే రెగ్యులర్ ఆడియన్స్ ఆల్రెడీ మూవీస్ చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం కొత్తగా ఏమనిపి ఉండకపోవచ్చు సో మిగతా వాళ్ళకి మాత్రం ఓకే గుడ్ బాగుంది ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఎస్పెషల్లీ అండ్ మాస్ ఆడియన్స్కి మాత్రం ఆ ఫైట్ సీక్వెన్సెస్ అది బీజియం ద్వారా అయితే చాలా బాగుంటుంది అన్నమాట సో ఓవరాల్గా మూవీ ఒక కమర్షియల్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది మరి ఓ హై అన్న కాదులే కానీ ఓకే పర్లేదు అంటే గోపిచంద్ గారికి మనకు ఏమంటారు మనం ఆయన ఎక్స్పెక్ట్ చేసేది వచ్చింది అని అయితే డెఫినెట్గా అనిపిస్తుంది అనమాట సో ఇది వాళ్ళ రివ్యూ మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇషామ్ సైనింగ్ ఆఫ్